హ్యాపీ బర్త్డే. అండ్ ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హిట్ అవ్వాలని అనుకొని, దానికి మించే పెద్ద హిట్ పెద్ద సక్సెస్ ఈ క్రూ కొట్టిందని అనుకుంటున్నాను. అండ్ ఇంత ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాలో ఇంత మంచిగా, నేను ఎంత బాగా అనిపిస్తానో అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత మంచిగా అందంగా చూపించిన మా కెమెరామెన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డబ్బింగ్లో కానీ లేకపోతే రాజేష్ గారు మేము వెళ్ళినప్పుడు, ఏమయ్యా ఇంకెన్ని సంవత్సరాలు తీస్తారా సినిమా, తీయండి తొందరగా అని ఎప్పుడు చివాట్లు పెట్టి మాకు సపోర్ట్ చేసి, ఈ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్ అంటే ఒక బీటెక్ కంప్లీట్ చేయవచ్చు, 3 సంవత్సరాలు డిగ్రీ చేసి పీజీ చేయవచ్చు, పెళ్ళైతే పిల్లోడు పుడితే 3 ఇయర్స్ అయిపోయి 3 బర్త్డేలు చేయవచ్చు. అయినా కానీ మేము స్టిక్ అయ్యి ఉన్నాం ప్రాజెక్ట్కి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ సాయిరాజేష్ అండి. దెర్ హ్యాస్ టు బి ట్రస్ట్, దెర్ హ్యాస్ టు బి లవ్, దెర్ హ్యాస్ టు బి సాక్రిఫైసెస్, దెర్ హ్యాస్ టు బి ఎవ్రీథింగ్, కమిట్మెంట్, ఇవన్నీ ఒక వ్యక్తిని నమ్మి, అంటే సాయిరాజేష్ గారిని బిలీవ్ చేసి తను తన రైటింగ్, తన కమిట్మెంట్, ప్రాజెక్ట్ని ఎట్లాగైనా వదిలేరు ముందుకు తీసుకెళ్తారు అని బిలీవ్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు అందరూ మేము ఇక్కడ ఉన్న టీం అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి డైరెక్షన్, నా దగ్గర ఇంట్లో చాలామంది అడిగేవారు అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకురా ఉంటున్నారు అంటే, వీ బిలీవ్ ఇట్, మాకు నమ్మకం ఉంది మేము చేస్తున్నాము అనేది స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీబడీస్ సక్సెస్ అండి, అంత బిలీవ్ చేసాం కాబట్టి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా చూసామండి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే ఫిలిం మేకింగ్ ఇస్ నాట్ జస్ట్ ఈజీ. అంటే సక్సెస్ ఇట్లా వచ్చి మీ ముందు సక్సెస్ చేసుకుంటున్నాము అని చెప్పుకోవడానికి ఈజీ ఉంది, బట్ వీ హావ్ సీన్ ఏ లాట్, ఇట్స్ నాట్ ఈజీ. అంటే షూటింగ్కి ఒకరోజు ఒక 2 డేస్ షూటింగ్ ఆగిపోతే ఏమవుతుంది, ఒక షూటింగ్ కోసం డబ్బులు తీసుకురావాలంటే రాజేష్ గారు ఎంత కష్టపడేవారు, దానికి మాకు ఎస్కేఎన్ గారు ఎంత సపోర్టివ్గా ఉన్నారు, అండ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ కానీ ఎవరు వెళ్ళిపోయినా సరే అన్ని మేనేజ్ చేసుకొని ఎలా చేసామో వీ హావ్ సీన్ ఎవ్రీథింగ్. అంటే ఒక 10 సినిమాలకు చేసిన ఎక్స్పీరియన్స్ ఈ ఒక్క సినిమాతో వచ్చిందండి. అయినా కానీ ఇవాళ మేము ముందున్నామంటే రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ముందుగా నా ఫ్యామిలీ మీడియా సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా చిన్నది పెద్దది అనే సంబంధం లేకుండా సపోర్ట్ చేయగలదు ఓన్లీ తెలుగు మీడియా అనే నా నమ్మకాన్ని నిజం చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి చిన్నదా పెద్దదా అనే సంబంధం లేదు, మాకు రేంజ్లు లేవు, మాకు మంచి సినిమా సపోర్ట్ చేస్తాం అంతే. ఇది కొబ్బరిమట్ట టీం తరపు నుంచి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు. అలాగే సాయిరాజ్ గారి గురించి చెప్పాలి ఫస్ట్, లేదు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. సాయిరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. 5 సంవత్సరాల క్రితం లుంగి పట్టుని బయలుదేరానండి మా అమ్మ ఇంట్లోంచి. మా అమ్మ ప్రతిరోజు అడుగుతుంది, ఒరే కొబ్బరిమట్ట ఎప్పుడు రిలీజ్ రా, లుంగి పక్కన పడేయాలరా అని. మా అమ్మ పాప మొన్న కూడా ఉంది, ఒరే రిలీజ్ అయిందా, అవుతుందా, నేను వస్తాను రా చూస్తాను ఆ లుంగి ఎన్నిసార్లు వాడావు అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సో మచ్, లింగి పాడిస్తాం. నిజంగా జరిగింది సార్ ఇది, సీరియస్గా. అలాగే సాయిరాజేష్ గురించి చెప్పాలి. రాజేష్ గారు హృదయకాలం సినిమా తీసినప్పుడు తెలుసు నాకు, దానికి పిఆర్ఓ చేయమని అడిగారు, కొద్ది కారణాల వల్ల చేయలేకపోయాను. తర్వాత చేయకపోయినా సరే ఆయన నాకు సపోర్ట్ చేస్తూ ఆయన నాతో మాట్లాడుతూ చక్కగా ట్రావెల్ అయ్యారు. అంటే జనరల్గా చెయ్యను లేకపోతే చేయలేకపోతే కుదరకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఏ డిఫరెన్స్ లేకుండా ఎప్పుడు కనపడినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. మెయిన్ నేను అదే ఆయన నుంచి దానికి ఫ్లాట్ అయిపోయాను. దానికి సంబంధించి నేనేమి రూపాయి కూడా తీసుకోలేదు మీ దగ్గర సీరియస్గా, కానీ ఆయన పలకరించే విధానం చాలా బాగుంటుంది. కొబ్బరిమట్ట ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడింది. అంటే నాకు వచ్చిన నమ్మకం ఉండేది ఇన్ని కష్టాలు పడిన సినిమా సూపర్ హిట్ అవుతుంది అని. చరిత్రలో చాలా సినిమాలు చూసాం, ఖచ్చితంగా ఈ సినిమా నేను ముందు రోజు 2 రోజుల ముందు చెప్పాను ఆయనకి, సరే ఇన్ని కష్టాలు పడిన సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి అని. రిలీజ్ అయ్యి ఫస్ట్ డే కలెక్షన్ చూసాము, 2వ రోజు 3వ రోజు తర్వాత కొద్దిగా మైండ్ రిలాక్స్ అయింది. ఎస్ హిట్ కొట్టారు వీళ్ళు, అమ్మ చాలు, మన నమ్మకం ముందు నా నమ్మకం ఒమ్ము కాలేదు.
అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా, మీ పిందెలు కాయలుగా ఉన్నప్పటి నుంచి ఈయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు, అలాంటిది పెరిగి పెద్దయ్యాక పండయ్యాక పట్టించుకోకపోతే ఎలాగయ్యా? థ్యాంక్ యూ అండి. సినిమా అసలు దరిద్రంగా ఉంది, థియేటర్లో జనాలు కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతున్నారు బయటకన్నారు. నేను కారెక్కేసి సినీ షో జరుగుతుంది 15 నిమిషాలే అయ్యింది. అసలు వీళ్ళు అసలు ఏంటి ఇంత సాడిస్టిక్గా, అసలు ఎట్లా చెప్తున్నారు, ఎంత దరిద్రమైన సినిమా అసలు ఎట్లా తీశాను, నా మాకు అసలు ఏం మైండ్ బ్లాక్ అయిపోయింది. కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను, బయట సినిమా ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా మదర్ ఫోన్ చేశారు, చేసి ఎరా సినిమా ఎలా ఉంది అన్నారు. సో తనకి ఆవిడకి నేను ఫ్లాప్ అని చెప్పలేను. హిట్ అంటా అని ఈ 5 ఏళ్ళు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కానీ ఆయనకి హిట్ అని చెప్తూ ఏడ్చేశాను అన్నమాట. ఎలా ఏడ్చానంటే ఒక 2 నిమిషాలు ఆ మదర్కి అర్థం కాలేదు, ఏంట్రా ఏమైంది రా చెప్పు, హిట్ అంటావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ హిట్ ఆనందంలో ఏడుస్తున్నా అన్న. కానీ 1 అవర్ తర్వాత షో వదిలారు, 1-2 అవర్స్ తర్వాత కాల్స్ వస్తున్నాయి, సూపర్ అంటున్నారు, హిట్ అంటున్నారు, నాకు అర్థం కాలేదు ముందు 3 మెసేజ్లు అలా ఎందుకు వచ్చాయి అనేది. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు ఫోన్లు, ఎందుకు అంత భయపెట్టారో నాకు తెలియదు. కానీ మధ్యాహ్నం నుంచి ఈరోజు వరకు వైజాగ్ వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం, ఏలూరు వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, థియేటర్లో జాతర జాతర జరుగుతుంది. రాసింది నేనేనా, నా ఆ మాటలు నావేనా, ఒక చిన్న చిన్న జోకు కూడా జనాలు ఒక జోక్కి నవ్వుతూనే ఉన్నారు. రోలింగ్ టైటిల్స్లో కూడా బయటకు వెళ్ళట్లేదు, పాట చూస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఆ పాట 13 లక్షల రూపాయలు మా మదర్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను, ఆ పాట తీసేస్తుంటే చాలా బాధ వేసింది, రోలింగ్ టైటిల్స్లో వేసేస్తున్నాను, ఇంత కష్టపడి తీసిన సాంగ్ అనుకున్నాను. ఈరోజు థియేటర్లో అలా నిలబడుకొని ఆ పాట మొత్తం చూసి వెళ్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి, అసలు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజం చెప్పిన ఇందాక ఎస్కేఎం చెప్పినట్టు ఇది నా ఫస్ట్ బర్త్డే. నేను ఫస్ట్ నేను పుట్టాక చాలా సంతోషంగా చేసుకున్న ఫస్ట్ బర్త్డే ఇది. ఈరోజు ఇంత ఓన్ చేసుకుంటున్నారు అనేది అది అర్థం చేసుకోవడానికి నాకు బుర్ర సరిపోవట్లేదు. ఎందుకు ఇంత ఇతన్ని అభిమానిస్తున్నారు ఇప్పుడని 4 ఏళ్ల తర్వాత కూడా. ప్రతి డ్యాన్స్కి ప్రతి ఎక్స్ప్రెషన్కి అరుస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది ఇంత రేంజ్లో అనేది నా బుర్రకు అర్థం కావట్లే. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఇంకోసారి మళ్ళీ రాయాలి, ఇంకో సినిమా తీయాలి అనిపిస్తుంది. అసలు కొబ్బరి మట్ట హృదయకాలం కలిపితే ఎట్లా ఉంటుంది? సో ఇద్దరికి జుట్టు వచ్చింది, సక్సెస్తో ఇట్ట వచ్చింది అని అనిపించింది. సాయి రాజేష్ ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి చెప్తున్నా, ఏమైనా రాజమౌళిలో అనుకుంటున్నావు, ఏంది గోల్ ఏంటి, తీయటం ఏంటి, ఆ సినిమా తీసావు అది పార్ట్ 1, బాహుబలి పార్ట్ 1, ఇది బాహుబలి పార్ట్ 2 అని నేను అనుకుని, రాజమౌళి అని 4 ఏళ్ళు తీసాడు, నేను తీయలేనని 4 ఏళ్ళు తీసాడు, డబ్బులు లేక అది అన్నీ అధికత్తలు అన్నీ చెప్పేది నాకు. అతను కేవలం రాజమౌళిని దాటాలి, రాజమౌళి 5 ఏళ్ళు చేశాడు కాబట్టి నేను 6 ఏళ్ళు చేయాలి అని తీశాడు ఈ సినిమా, తీసి దాన్ని సక్సెస్ చేశాడు. సో అయితే అక్కడ ప్రభాసు ఆయన కడుపు నిండి ఆయన, రాజమౌళి గారు ఆయన కడుపు నిండి ఆయన, అనుష్క వాళ్ళంతా కడుపు నిండి వాళ్ళు, ఇక్కడ అంతా కడుపు ఎండిపోయిన వాళ్ళు. ఇంకా క్లెయిమ్స్ పెడతాం కరెక్ట్గా, నువ్వు ఇంత పెట్టచ్చా, నీ కడుపు ఏంటి వాళ్ళ కడుపు ఎండగొట్టి అట్లీస్ట్ ఇప్పుడన్నా అట్లా చేయకుండా. అండ్ అవుట్ ఆఫ్ దిస్ అన్నిటికంటే కూడా ముఖ్యమైన, రాజేష్ ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్, వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ క్రియేటర్, వెరీ గుడ్ డైరెక్టర్. హృదయకాలేం చూసిన అతను అంటే ఈ సినిమా సక్సెస్ అయింది, మనం సంతోషంగా ఉన్నాం, వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు, యూనిట్ సంతోషంగా ఉన్నారు, దాని గురించి నేను కాదంటలేదు. కానీ 5 ఏళ్లలో తను బాగుపడి వీళ్ళందరినీ కూడా బాగు చేసి ఉండొచ్చు, ఎంతో చేయాలి. ఎందుకంటే అతనికి ఉన్న టాలెంట్కి ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని అసలు హీరోగా, నేను రీసెంట్గా ఒక మనిషితో ఒక కొత్త కుర్రాడు డైరెక్షన్ చేయాలి సార్ అంటే సంపూతో చేసుకోవాలి అని నేను చెప్తే ఈయనేవాడు వాడు ఒక్కడేనని చెప్పాను. వాడు ఎంత డ్యామేజింగ్గా మాట్లాడాడంటే ఆ ముఖం చూసి షూటింగ్ ఎట్లా చేస్తాను సార్ అన్నాడు. వారి అమ్మ నీకు ఆ సినిమా ఇవ్వటమే ఎక్కువ, ఆ ముఖం చూసి సినిమా చేయలేరు నీ అబ్బ పోరా ఇక్కడి నుంచి అని. అటువంటి సంపూని అంటే ఒక చిన్నగా ఛాన్స్ ఇస్తానంటే కూడా నేను చెయ్యలేనే అటువంటి ఫేస్ని పెట్టుకుని ఆల్రెడీ ఒక హిట్ తీసి ఇంకో సినిమా 5 ఏళ్ళు తీసి అతని జీవితం నాశనం చేస్తూ మళ్ళీ సక్సెస్ ఇచ్చాడు.
రంజీ జీవితం నాశనం ఎందుకు అంటున్నానంటే మధ్యలో నేను తిట్టపోతే ఆయన ఇంకా రెండు మూడు సినిమాలు చేసేవాడు కదా, చేయనిచ్చాను నేనే భక్తిమాలి బామాలి తిట్టి కొట్టి రక్కి గిల్లి సంపూతో రెండు మూడు సినిమాలు చేయించా. ఈ పిచ్చోడు ఏం చేస్తాడు, మాకు ఇతని దరిద్రమో అతని అదృష్టమో నాకు తెలియదు, ఇతని కోసమే వస్తే ఇతనికి ఏదైనా ఒక సినిమా చేసి ఓ లక్ష రాగా నా అక్కడ కరువు కాటకమో ఏదో వచ్చేస్తాను, ఇది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వస్తాడు. నువ్వు తినవయ్యా మా అమ్మగడా నీకెందుకు అది గొడవ వాళ్ళ గొడవ, ముందు నీ కడుపు నిండితే కదా వాళ్ళ కడుపు నిండాలంటే సార్ ముందు వాళ్ళు సార్ అంటాడు. అదో పిచ్చి ఎవడు పిచ్చాడికి ఆనందం. ఈ పిచ్చోళ్ళంతా కలిసి ఈ సినిమా తీశారు. ఇంతమంది మంచివాళ్ళు, పిచ్చోళ్ళు అంటున్నాను కానీ పిచ్చోళ్ళు కదా, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంతమంది మంచివాళ్ళు ఇంకా సమాజానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చేది గొప్ప సినిమాలు తీ మంచి సినిమాలు తీయమని కాదు నా ఉద్దేశం. మంచి సినిమానో ఇంకోటో నీతి సినిమా తీయమని కాదు, సక్సెస్ఫుల్ సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా తీశారు సక్సెస్ఫుల్ సినిమా, ఇట్లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు విత్ యువర్ టెక్నిక్ మీరు తీస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి ఇంకా ఆనందం కలుగుతుంది. ఈ సక్సెస్ అడ్వాంటేజ్ మీరు ఆరు నెలల్లో కూడా ఈ సక్సెస్ ఇవ్వగలరు. బాహుబలి అని చెప్పి ఆయనతో పోటీ పడి మీరు సక్సెస్ ఇవ్వక్కర్లా, నువ్వు మూడు నెలల్లో కూడా సక్సెస్ ఇవ్వగలవు, నీకు అంత టాలెంట్ ఉంది. నీ బద్ధకం మానే పొద్దున్నే లే పని చేసుకో, సాయంత్రానికి ఒక కథ ఇవ్వగలవు, నువ్వు అంత టాలెంట్ ఉంది నీ దగ్గర. సో లేవటం కష్టం ఆయనకి, నాలుగింటికి లేస్తాడు మధ్య పొద్దున, పొద్దునంటే మధ్యాహ్నం నాలుగింటికి, అది తెల్లరగట్ట ఆయనకి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినట్టు ఈవినింగ్ 4 లేస్తే, సో అది మాయన ఎర్లీ మార్నింగ్ 4 అయిపోతుంది. సో సాయి రాజేషు అంత టాలెంట్ ఉన్న వ్యక్తి నిజంగా ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి వ్యక్తి ఇంకా ఇంకా సక్సెస్లు ఇవ్వాలని ఈ ఇట్లాంటి కాదు. ఇప్పుడు మన సంపు ఉన్నాడు, సంపుని నాకు తెలిసి అతను ఎప్పుడు చెప్తున్నాడు అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర కూడా నన్ను లోపల రానివ్వలేదు సార్ అని. అటువంటి వాడిని పెట్టి తీసి సక్సెస్ మీద మళ్ళీ సక్సెస్ ఇచ్చాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేస్తే వాటికి కూడా ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి అతనికి. సో పుల్లున్న హీరోని ఒకరిని తీసుకొచ్చారు, ఒక కామన్ మ్యాన్. నా మామూలుగా ఎవరు పెడితే వాళ్ళు నేను హీరోని కాలేను అనుకున్న వాళ్ళు కూడా ఇతను చూస్తే ధైర్యం వచ్చేస్తుంది. సో ఒక టాలెంట్ ఉంటే చాలు, అందం అనుకుంటే ఎవడు అందగాడు ఇక్కడ ఉన్నాడు, ప్రతివాడు అందగాడిని అనుకుంటున్నాడు. వాడు సక్సెస్ అయ్యి హీరోలు అయిపోయినాక సక్సెస్ అవుతుంది. ఈయనకి ఇంకొక హృదయకాలం ఇంకో కొబ్బరి మాట వచ్చిందంటే అసలు సంపు కంటే అందగాడు ప్రపంచంలోనే ఉండడు. అప్పుడు అబ్బా ఇంత అందంగా ఉంటుంది, ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్, హీస్ ఎ సూపర్ స్టార్ అని కూడా తిరుగుతూ ఉంటారు. సో ఆ టాలెంటు అతని ఇది ఏకాగ్రత, సినిమా మీద మమకారం ప్రేమ ఇవన్నీ ఉంటే ఎవరైనా అవుతారు. దానికి ఒక ఇదేమి లేదు, ఇట్లా ఉంటేనే హీరో అవ్వాలి ఇట్లా ఉంటేనే ఆర్టిస్ట్ అవ్వాలి అనేది ఏం లేదు. ఎవరైనా కానీ వాళ్ళ సినిమాని నమ్ముకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నటులు అవ్వచ్చు. ఆ నటుల్లో ఉన్న టాలెంట్ తీసుకొచ్చే టాలెంట్ ఉన్న రోనాల్డ్ కానీ సాయి రాజేష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చాలామంది ఇండస్ట్రీకి వస్తారు వీళ్ళందరూ. ఒక చిన్న నటుణ్ణి, ఒక చిన్న సినిమా హృదయకాలం, నేను తెలియనప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా సోదరులకు, అందరి హీరోల అభిమానులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు వెనకాల నిలబడేటువంటి గురుగారు తమ్మారెడ్డి గారికి, ఎస్కే నాన్నకు, మా టీం అందరికీ, మరొకసారి అందరి హీరోల అభిమానులకు పేరు పేరున పాదాలు వందనం తెలియజేసుకుంటున్నా. క్షమించాలి, ఈ ఒకరిని గుర్తు చేసుకోవాలండి, ఈ సమయంలో ఇదే వేదిక మీద మా సినిమా ముహూర్తంకి క్లాప్ కొట్టడానికి విచ్చేసి అప్పుడు మమ్మల్ని ఆశీర్వదించారు స్వర్గీయ దాసనారాయణరావు గారు. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు, కానీ ఆయన ఆ రోజు మోషన్ పోస్టర్ లాంచ్ చేసి ఒక మాట చెప్పారు, ఈ ఒక్క పోస్టర్ చాలయ్యా, శనివారం ఆదివారం ఆడితే చాలు ఈ సినిమా రికవర్ అయిపోద్దని. పెద్ద ఆయన ఎక్కడున్నారో కానీ ఆయన ఆశీర్వాదాలే నిజంగా శని ఆదివారంతో మా బడ్జెట్లో రికవర్ అయిపోయినాయి. ఆయన 5 క్రితం ఏదైతే చెప్పారో ఈరోజు అది జరుగుతుంది, పైన కూడా ఆయన శాసిస్తున్నాడు. దాసరి గారు థ్యాంక్స్ అలాట్, నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఈజీగా చెప్పేసే కానీ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ ఐమాక్స్లో సినిమా చూసిన తర్వాత, అక్కడి నుంచి సంధ్యాకి వెళ్ళిన తర్వాత, నిన్న మొన్న వైజాగ్ విజయవాడ ఇలా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి క్షణక్షణం నవ్వుతున్నారు, నిజంగా చాలా హ్యాపీ. మా ఒక చిన్న ప్రయత్నం పెద్ద విజయవంతం చేశారు,
దానికి నాకు అంటే చాలా హ్యాపీగా ఉంది, దానివల్ల మాట్లాడలేకపోతున్నా. దీన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి రూపక్ భయ్యకు, ముజిర్ కెమెరామెన్ గారికి, నా తోటి ఆర్టిస్టులకు సార్ కృష్ణారావు గారికి, వీళ్ళే కాకుండా నన్ను తెర మీద చూపించడానికి ఈ హిట్, ఇంత పెద్ద హిట్ ఇవ్వడానికి, తెర వెనకాల పనిచేసిన పేరున తెర వెనకాల పనిచేసిన ప్రొడక్షన్ దగ్గర నుంచి 24 ట్రాప్స్కు మీ అందరికీ పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సినిమా ఏంటి ఏంది అనేది మీకు అందరు చూశారు, ఇప్పుడు అంతమంది అదే చెప్పారు. ప్రతిసారి నన్ను ఇలాగే ఆశీర్వదిస్తున్న మీడియా వాళ్ళకు, అందరి హీరోల అభిమానులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నిన్న మొన్న మనకు వచ్చిన ప్రాబ్లమ్స్కు నేను అన్నతోటి అన్న ఇట్లా వాళ్ళకు కొంచెం హెల్ప్ చేద్దామంటే ఏం చేస్తాం అన్నాడు. ఇంత మంచి టైంలో అన్న మనం ఎక్కడో చోట ఏదో ఒకటి ఏది చేసినా అవుతుంటాయి, వాళ్ళకి ఇట్లా ఒక 2 లాక్స్ చేద్దామన్న అనగానే ఫస్ట్ రాయేశ్ అన్న, నిజంగా ఉన్నాయా సంపు అన్న నీ దగ్గర, లేదన్నా లేకపోయినా మనం 2 రోజులలో చేసిద్దామని చెప్పేసి అలా అలౌన్స్ చేయడం జరిగింది. ఒక నరసింహాచారిని సంపూర్ణేష్ బాబుగా ఈ స్టేజ్లో నిలబడడానికి కర్మ కర్త క్రియ నన్ను వెనుకుండి ప్రతి విషయంలో, ఈరోజు చాలామంది నన్ను సింపుల్గా ఉంటావు అంటే చాలా రకాలుగా చెప్పారు, దానికి కారణం మెయిన్ ఒక తండ్రిలాగా నన్ను ఓట్ చేసింది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు పదాభివందనం. అలాగే ఈరోజు అన్నగారి బర్త్డే అన్నట్టుగా నిజంగా మేము చాలా హ్యాపీగా అన్నది ఫస్ట్ బర్త్డే లాగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సదా మీ ప్రేమకు బానిస. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.